ప్రిన్స్ మహేష్ బాబు, రెబల్ స్టార్ ప్రభాస్, వీరిద్దరు కూడా టాలీవుడ్లోని సూపర్ హ్యాండ్సమ్ హీరోస్లో టాప్ ఆర్డర్లో ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే. వీరిద్దరి ఫ్యాన్స్ కూడా ఆయా హీరోల అచీవ్మెంట్స్పై చాలా గర్వంతో కాలర్లు ఎగరవేస్తూ ఉంటారు. వాస్తవం చెప్పాలంటే వారు ఇంకా ఎంతో ఆనందంతో గర్వంతో ఉండాలి, కానీ వారు అవమానంతో దహించుకుపోతున్నారు. ఆ అవమానానికి కారణం జగన్ రెడ్డి వారి హీరోల పట్ల చేసిన వెకిలి చేష్టలే. అవేమిటి? ఇక్కడ కనబడుతున్న ఫోటో చూడండి. అవును, ఫోటోలో తప్పేముంది. ఈ ఫోటోలో ఆల్ టైమ్ టాలీవుడ్ లెజెండ్ మెగాస్టార్ చిరంజీవి గారు ఉన్నారు, అలాగే విప్లవ కథానాయకుడు ఆర్ నారాయణమూర్తి గారు ఉన్నారు, ఆల్ టైమ్ నంబర్ వన్ డైరెక్టర్ రాజమౌళి గారు కూడా ఉన్నారు, టాప్ డైరెక్టర్ కొరటాల శివ గారు ఉన్నారు. మరి ఈ ఫోటోలో ఉన్న పొరపాటు ఏమిటి అని ప్రశ్నిస్తున్నారా? ఇప్పుడు మనం చెప్పుకున్న గొప్పవాళ్ళందరితో పాటుగా ముగ్గురు పోరంబొగ్గాళ్ళు కూడా ఉన్నారు. వారిలో ఒకడు పోసాని కృష్ణమురళిగాడు, మరొకడు అలీగాడు. మూడో పోరంబొగ్గాడు ఎవడ వేరే చెప్పనక్కర్లేదు. సరే, ఆ విషయం సంగతి అలా ఉంచితే టాప్ హీరోస్ ఆఫ్ టాలీవుడ్ని పిలిచి చీప్ మెంటాలిటీ గాళ్ళు పోసాని అలీలను వారి పక్కన పెట్టి ఫోటో దిగాడు చూశారు, ఆ జగన్ రెడ్డిపై మండి పడుతున్నారు ప్రభాస్ అండ్ మహేష్ ఫ్యాన్స్. వారి ఒళ్ళు మంటకు ఇదొక్కటే కారణం కాదు. ఆ రోజు సెక్యూరిటీ దగ్గరే టాప్ హీరోల కార్లన్నీ ఆపు చేసి అక్కడ నుండి సీఎం ఆఫీసు వరకు వారిని నడిచేలా చేశాడు జగన్ రెడ్డి. అందుకే జగన్ రెడ్డి అంటే ప్రభాస్ అండ్ మహేష్ ఫ్యాన్స్కు ఒళ్ళు కొత్త కొత్త ఉడికిపోతోంది. ఎప్పుడెప్పుడు పగ తీర్చుకుందామా అని వారు చూస్తున్నారు. సరిగ్గా ఆ తరుణం రానే వచ్చింది. జగన్ రెడ్డిని జనరల్ ఎలక్షన్స్లో చిత్తుగా ఓడిద్దామని డిసైడ్ అయ్యారు. అందుకే జనసేనాని పవన్ కళ్యాణ్ గారికి మద్దతునిచ్చి తద్వారా కూటమిలోని పార్టీలన్నింటికీ కూడా తమ మద్దతును ఎక్స్టెండ్ చేయాలని నిర్ణయించుకున్నారు ప్రభాస్ అండ్ మహేష్ ఫ్యాన్స్. వివేకవంతమైన వారి నిర్ణయానికి విజయోస్తు అని దీవిస్తున్నారు పెద్దలు.